గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. వదిలిన పళ్లతో నమిలి తినలేకపోతున్నారా? తీసి పెట్టుకునే పళ్ల సెట్టుతో ఇబ్బంది పడుతున్నారా? ఫిక్స్డ్ దంతాల అమర్చడంలో ఇంప్లాంట్ టెక్నాలజీ ప్రత్యేకత ఏంటి? ఆధునిక దంత వైద్యంలో ఫిక్స్డ్ దంతాల అమర్చుకునే పద్ధతుల గురించి పార్థ డెంటల్ నుంచి ప్రముఖ ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ కల్పన గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, ఆర్టిఫిషియల్ గా పెట్టిన ఫిక్స్డ్ టీత్ మన నేచురల్ టీత్ లాగా ఉంటాయా? పనిచేస్తాయా? అలాగే పనిచేస్తాయి. సో పళ్ళు పైన వాళ్ళు ఫిక్స్డ్ పళ్ళు పెట్టించుకోవచ్చు అని తెలిసినప్పటికీ కూడా ఎంతవరకు ఫిక్స్డ్ పళ్ళు నార్మల్గా పనిచేస్తాయి, నార్మల్గా నమిలి తినగలమా అని డౌట్స్ ఉంటాయి. జనరల్గా మన పళ్ళు చేసే పనులు ఏంటి? సరిగ్గా మనం బోన్ చేయడానికి అంటే నమలడానికి ఉపయోగపడడం ఒకటి, మాట్లాడటం ఒకటి, మనం నవ్వడం ఒకటి, నవ్వేటప్పుడు అందంగా కనిపించడం ఒకటి. రెండవది లోపల ఉండే పళ్ళ వల్లే మొహం మీద ఫేషియల్ మజిల్స్ అనేవి ఫిట్గా ఉంటాయండి, అవి జారిపోకుండా ఉంటాయి. సో మనం పళ్ళు లేకుండా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు బై డీఫాల్ట్ మొహం జారిపోవడం కానీ తొందరగా వృద్ధాప్య ఛాయలు రావడం కానీ జరుగుతుంది. సో ఇవన్నీ మనం ఆర్టిఫిషియల్గా పళ్ళు పెట్టుకుంటే అలా మనం తినగలుగుతామా, మాట్లాడగలుగుతామా, మెయింటెనెన్స్ ఏమైనా ఎక్కువ ఉంటుందని భయం ఉంటుంది. అబ్సల్యూట్గా మన నేచురల్ పళ్ళు ఎలా ఉపయోగపడతాయో మనం ఆర్టిఫిషియల్గా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకున్నప్పటికీ కూడా పర్ఫెక్ట్గా పనులన్నీ చేస్తాయి. మీరు అన్నీ నమిలి తినచ్చు, చక్కగా నవ్వచ్చు, ఎవరికి గుర్తుపట్టలేనట్టు నేచురల్గా చేయొచ్చు వాటిల్ని, పక్క మనిషికి కూడా గుర్తుపట్టలేరు. అలాగే మీ ఫేషియల్ మజిల్స్కి సపోర్ట్ ఇస్తాయి, మళ్ళీ స్పష్టంగా మాట్లాడగలుగుతారు. సో ఎటువంటి ఇబ్బంది ఉండదు. మెయింటెనెన్స్ ఏమైనా అదనంగా చేయవలసి ఉంటుందా, ఎక్కువ టైం తీసుకుంటుందా? మెయింటెనెన్స్ ఎక్కువ అవసరం లేదు. మన నేచురల్ పళ్ళని ఎలా రెండు పూట్ల బ్రష్ చేసుకుంటామో మన ఆర్టిఫిషియల్గా పళ్ళు పెట్టించుకున్నప్పటికీ కూడా అలా రెండు పూట్ల బ్రష్ చేసుకుని క్లీన్గా పెట్టుకుంటే సరిపోతుంది. అది ఏ పళ్ళకైనా చేయాల్సిందే. సరే, మేము పెట్టించుకోలేదు, అలానే ఉన్నాము. అలానే ఉంటే కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయండి. జనరల్గా పళ్ళు లేకుండా మనం అలా వదిలిపెట్టేస్తే ఏమవుతుందంటే, పక్క పళ్ళు మన నేచురల్ పళ్ళు ఏవైతే ఉన్నాయో ఖాళీ స్థలంలోకి జరిగిపోయి మిగతా పళ్ళు హెల్దీగా ఉండే పళ్ళు అన్నిటి మధ్యలో గ్యాప్స్ వచ్చేస్తాయి. దానివల్ల గమ్ ఇన్ఫెక్షన్స్ రావడం, ఫుడ్ ఎక్కువ ఇరుక్కోవడం, నోట్లోంచి స్మెల్ రావడం జరుగుతుంది. పళ్ళు లేని వైపు, యాజ్ ఐ సెడ్ బిఫోర్, పళ్ళు లేని వైపు సపోర్ట్ లోపటి నుంచి ఉంటుంది కాబట్టి ఆ పక్క దవడ జారిపోతుంది, రెండో పక్క నార్మల్గా ఉంటుంది. సో మీ ఫేస్ అంతా అబ్నార్మల్గా కనపడుతుంది, ఒక పక్క అందంగా ఒక పక్క జారిపోయి డిస్ఫిగర్మెంట్ అంటే ఫిగర్ షేప్ అవుట్ అయిపోతుంది. రెండోది, రెండు పక్కల తినరు కాబట్టి మీరు ఒకే పక్క ఎక్కువగా వాడతారు కాబట్టి ఆ పక్కన పళ్ళన్నీ అరిగిపోవడం కానీ విరిగిపోవడం కానీ చిగుర్ల వ్యాధి రావడం కానీ పుచ్చిపోవడం కానీ జరుగుతుంది. అలాంటప్పుడు ఏంటంటే మీరు ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన తప్పని పరిస్థితులు ఏర్పడిన తర్వాత ఒక పక్క ట్రీట్మెంట్ చేయించుకుంటే సరిపోయేదానికి మీరు రెండు పక్కల ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. సో అంత కాంప్లికేట్ చేసుకొని అంత డ్యామేజ్ చేసుకోకుండా ఒకటో లేదో రెండు పళ్ళు ఏ పరిస్థితుల వల్ల పోయినా వెంటనే రీప్లేస్ చేసుకుంటే ఈ నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్ని మనం అవాయిడ్ చేయగలుగుతాం. ఎస్ డాక్టర్, కాల్ తీసుకున్నా. హలో, రవికుమార్ గారు. ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి. హలో మేడం, నేను జస్ట్ ఇప్పుడే మొబైల్ ఫోన్ లో మీ లైవ్ ప్రోగ్రామ్ ఉంటుందని చెప్పి చూసి ఫోన్ చేస్తున్నా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ చెప్పండి. మేడం, నాకు ఇప్పుడు 30 ఇయర్స్ మేడం, నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది. రైట్. అయితే నేను నాకు 15 ఎగ్జాక్ట్ గా 2016 అంటే 10th క్లాస్ అయిపోయినప్పుడు కంప్లీట్ అయిపోయినా అప్పుడు నాకు రెండు పళ్ళు డ్యామేజ్, అంటే పురుగు తినే స్వీట్ బాగా తినటం చిన్నప్పటి నుంచి. ఓకే, నాకు బాగా ఐడియా ఉంది. నాకు 15 ఇయర్స్ ఉన్నప్పుడే రెండు పళ్ళు నాకు పురుగు తినేసింది మొత్తం లోపల. రైట్. ఓకే. అయితే రైట్ సైడ్ దవడ పళ్ళు, లెఫ్ట్ సైడ్ కూడా దవడ పళ్ళు, రైట్ సైడ్ సేమ్ ప్లేస్, లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ ప్లేస్ తినేసింది. ఓకే. అయితే ఆ పళ్ళు ఎలా తినేసింది మేడం అంటే, నాకు నేను మామూలుగా ఇప్పుడు 4 పిల్లర్స్ ఉంటే ఈ మధ్యలో ఖాళీ స్థలం ఎట్లా ఉంటుందో, అది 4 స్తంభాలు మాత్రమే ఉండి మధ్యలో మొత్తం తినేసింది, ఓన్లీ 4 నరాలు మాత్రమే ఉంది అంతే. రైట్. ఓకే. ఎందుకంటే ఇంకోటి నేను అప్పట్లో దీని గురించి కేర్ చేయలేదు పెద్దగా, ఇంకోటి ఏం పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు నాకు పుట్నాలుగు కానీ పల్లీలు కానీ చపాతి రొట్టె ఏ చిన్న మామూలుగా చిన్న చిన్న పప్పు, అదే పెసర పప్పు, కందిపప్పు ఇట్లాంటివి దేంట్లో తాలింపు దాంట్లో ఉన్నా సరే, ఏది తిన్నా సరే అది ప్రతి వస్తువు దాంట్లో ఇరుక్కున్నప్పుడు పైన చర్మం కలిగినప్పుడు బాగా నొప్పి అవుతుంది. అలాగే డైలీ కంటిన్యూ స్మెల్ కూడా వస్తుంటది. తర్వాత నేను చాలా వైట్గా ఉంటా మేడం, చాలా గ్లామరస్ గా ఉంటా. కానీ ఓన్లీ నా ఫేస్ మాత్రం చాలా బ్లాక్ గా ఉంది. ఫేస్ లో మాత్రం ఎవరు చూసే ముఖం ఏదో ప్రాబ్లం ఉంది, ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పి ఫ్రెండ్స్ వాళ్ళ సర్కిల్ వాళ్ళు ఇబ్బంది పెడుతుంటారు. సమస్యలన్నీ మీరే వరుసగా చెప్పారండి, ఇక్కడ నేను ప్రత్యేకించి చెప్పాల్సింది ఏం లేదు. సో దీని అన్నిటి బట్టి మీరు చెప్పిన ఇందాక నుంచి 5 నిమిషాలు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ
ఒకసారి డాక్టర్కి దగ్గరికి వెళ్ళి చూపెట్టుకుంటే తగ్గిపోతాయి కదండి. ఇట్స్ వెరీ సింపుల్. కానీ మీరేం చేస్తున్నారు, ఇన్నిసార్లు మీరు 15 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు మీకు ముందర పళ్ళు డ్యామేజ్ అయినప్పుడే వెళితే ఆ రెండు పళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు, మిగతా పళ్ళు పాడైపోకుండా పుచ్చిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు చెప్తారు. స్వీట్ తిన్నంత మాత్రాన బిస్కెట్లు ఎక్కువ తిన్నంత మాత్రాన ఐస్ క్రీమ్ తిన్నంత మాత్రాన పళ్ళు పుచ్చిపోవు. అలాగే స్వీట్ టూత్ ఉండే వాళ్ళందరికీ పళ్ళు పుచ్చిపోవాలి కదా. కాకపోతే అంటే తిన్న తర్వాత అది పళ్ళ మీద మిగిలించుకోకుండా కడుక్కుంటూ ఉండాలి. రెండోది రాత్రిపూట బ్రష్ చేసుకోవాలి. సింపుల్. ఈ రెండు పాటిస్తే చాలు, ఎవరికి కూడా పళ్ళు పుచ్చిపోకుండా ఉంటాయి. ఇన్ కేస్ పుచ్చిపోతున్నాయి, క్యావిటీస్ ఫామ్ అవుతున్నాయి అలాంటప్పుడు ఏంటంటే, ఫస్ట్ ఎప్పుడు ఓవర్ నైట్లో అన్ని పళ్ళు నల్లగా అయిపోవండి. ఒకే ఒక పండుతో స్టార్ట్ అవుతుంది, రెండు పళ్ళ మధ్యన స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అయిన వెంటనే మీకు తెలుస్తుంది. అది తెలియగానే మీరు అశ్రద్ధ చేయకుండా డాక్టర్ దగ్గరికి వస్తే, ఇప్పుడు మనకు శ్రీనివాస్ గారు చెప్పారు చాలా ప్రాబ్లమ్స్ చెప్పారు, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రాకుండా ఉంటాయి. ఒకటి, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి టైంకి ట్రీట్మెంట్ చేయించుకోకపోవడం వల్లే ఇన్ఫెక్షన్ అనేది వేరే పళ్ళకి స్ప్రెడ్ అవుతుంది. సో స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి అంటే సమస్య ఒక్క పన్నులో ఉన్నప్పుడు ట్రీట్మెంట్ చేయించుకోవాలి. నోట్లో ఇన్ఫెక్షన్ ఉంది అంటే డెఫినెట్గా పళ్ళు పుచ్చిపోతున్నాయి అంటే స్మెల్ రావడం సహజం, ఎందుకంటే అది జబ్బు, ఇన్ఫెక్షన్ అది. సో నోట్లోంచి స్మెల్ వస్తుంటే మనకి ఇబ్బంది, మన ఎదుటి వాళ్ళకి కూడా ఇబ్బంది. రెండోది, మన జీవితకాలం ఉండాల్సిన పర్మనెంట్ టీత్ పాడైపోతాయి, అంటే విరిగిపోతాయి, ముక్కలైపోతాయి. ఇప్పుడు ఆయన చెప్తున్నారు నమిలి తినాల్సిన మొదటి దంతాలన్నీ కూడా పెద్ద రంధ్రాలు అయిపోయాయి మేడం, అన్ని లోపలికి వెళ్ళిపోతున్నాయి, అది సేవ్ చేయగలుగుతారో లేదో అని కూడా డౌట్గా ఉంది అని చెప్తున్నారు. అలాంటి పరిస్థితులకు వెళ్లకుండా ఉండడం మన చేతుల్లోనే ఉందండి. పుచ్చిపోయిన పళ్ళు అన్నీ ఒకసారి పుచ్చిపో, ఒకే ఒక్క పన్నుతో స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీరు డాక్టర్ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటే ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు. అసలు పళ్ళు పుచ్చకుండానే ఆపచ్చు? ఎస్, వీ కెన్ డూ ఇట్. మనం ఆహారం తిన్న ప్రతిసారి నోటిని కడుక్కుంటూ, ఆహారం నోట్లో మిగిలిపోకుండా చూసుకుంటూ పళ్ళు బ్రష్ చేసుకుంటే చాలు. ఇది నైట్ టైం బ్రష్ చేసుకుంటే చాలు, మార్నింగ్ అందరూ చేస్తారు. ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పళ్ళు పుచ్చిపోకుండా ఆపచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇదే మెయింటెనెన్స్. అగైన్ ఐఎమ్ స్ట్రెస్సింగ్, ఒక్క పన్నుతో ప్రాబ్లం వచ్చినప్పుడే రండి, అప్పుడు ఇలా చిన్న వయసులో ఇలా బాధపడరు. సార్, మీకు కూడా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి సార్, ఇప్పటికన్నా మించిపోయింది ఏం లేదు. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000, అది పాత 125 క్లినిక్స్కి కనెక్ట్ చేస్తుంది. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో నాకు తెలియదు, ఆ నెంబర్కి ఫోన్ చేసి మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ చెప్తారు, వచ్చి ఇప్పుడు ఉన్న పళ్ళకి ట్రీట్మెంట్ చేయించుకోండి, మిగతా పళ్ళు పాడవకుండా సేవ్ చేసుకోండి, మీ ప్రాబ్లం పర్మనెంట్గా సాల్వ్ అయిపోతుంది. ఎస్ డాక్టర్, అయితే షుగర్ పేషెంట్స్కి ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చా? ఎందుకంటే వాళ్ళకి ఒక చిన్న భయం లాంటిది ఉంటుంది, పెట్టుకోవచ్చో లేదా అనేసి. వీళ్ళకి పెట్టచ్చంటారా? 100% పెట్టచ్చు. షుగర్ పేషెంట్లు అందరిలో కూడా, షుగర్ పేషెంట్లే కాదు, చాలా వరకు బీపీ పేషెంట్లలోని, లేకపోతే రీసెంట్గా హార్ట్ స్టంట్స్ వేసిన వాళ్ళు, వాళ్ళందరికీ కూడా చిన్న హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, బ్లడ్ థిన్నర్స్ వాడుతున్న వాళ్ళకి, లేదా లివర్ సిరోసిస్ ఉండేవాళ్ళు, కిడ్నీ ఎనీ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళకి, నోట్లో సమస్యలు ఉండి బోన్ చేయలేని పరిస్థితులు ఉంటాయి, అంటే నమిలి తినడానికి నోట్లో టీత్ లేకుండా ఉంటే, అరే మనకి ఇన్ని ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయి, మనకి వెళ్తే టీత్ పెట్టడం అవుతుందో లేదో, ఎందుకు మనం ఇలానే మేనేజ్ చేద్దాం అని అనుకుంటారు. అలా చాలా తప్పు. అది మీకు ఎటువంటి ఆరోగ్య పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, హార్ట్ ప్రాబ్లం ఉంటుంది, ముడుకులు నొప్పులు ఉంటాయి, నరాలు లాగడం ఉంటుంది, ఇలా అన్ని ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళకి కూడా మనం ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చు. మీరు హ్యాపీగా నమిలి తినచ్చు, అందులో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే ట్రీట్మెంట్ విధానంలో మార్పులు ఉంటాయి, మీ ఆరోగ్య పరిస్థితులను బట్టి, మీరు వాడే వేసుకునే మందుల్ని బట్టి ట్రీట్మెంట్ విధానాన్ని మార్చి చేసి మీకు పళ్ళు ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలము. సో షుగర్ పేషెంట్లు ఎవరు కూడా, అంటే ఎటువంటి సమస్యలు ఉండేవాళ్ళు కూడా భయపడద్దు, నోట్లో ఎటువంటి సమస్యలు ఉన్నా సాల్వ్ చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా నోట్లో ఉండే సమస్య ఒక్క పన్నుతోనో, ఒక్క భాగంలో సమస్యతోనో స్టార్ట్ అవుతుంది. మీరు అప్పుడు రియలైజ్ అయ్యి కనుక ట్రీట్మెంట్ చేయించుకుంటే మిగతా సమస్య, అంటే పాకకుండా ఆపచ్చు. నోట్లో ఎటువంటి సమస్య స్టార్ట్ అయినప్పటికీ కూడా బ్లైండ్గా నమ్మంటే అది పాకుతుంది, అది ఒక డేంజరస్ లక్షణం. పాకి మొత్తం నోరంతా ట్రీట్మెంట్ చేయించుకునేదానికన్నా ఒక దగ్గర ఉన్నప్పుడు ట్రీట్మెంట్ చేయించుకుంటే మీకు మిగతా పళ్ళు, మిగతా ఆర్గన్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి, అట్ ద సేమ్ టైం ట్రీట్మెంట్ కూడా సింపుల్గా అయిపోతుంది. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, వెంకటేశ్వరరావు గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు. హలో, నమస్కారం డాక్టర్ గారు. సార్ నమస్తే సార్, చెప్పండి. నా ఏజ్ 65 ఏళ్ళు అండి. ఓకే, అయితే ఈ 3 ఇయర్స్ అయింది బైపాస్ అయ్యి. రైట్. తర్వాతనేమో ఇది ఈ పళ్ళు మీరు చెప్పి ఇప్పుడే మీరు యాక్చువల్ అన్నారు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చేసుకోవచ్చు అని. ఎస్ సార్, ఎస్. అయితే ఈ ఒక పన్ను ఒకటి నల్లబడి పుచ్చిపోయినట్టు ఉంది. రైట్. అయితే దీనికి మీ పార్థాటెంటల్ కి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వస్తే కొద్దిగా మాకు మళ్ళా
ఇప్పుడు వాడే మందుల మీద ఇంకా వాడాలి ఇంకా సమస్యలు పెరుగుతాయని ఒక భయం ఉంది. రైట్ ఓకే. మరి ఈ పుచ్చిపోయిన పని తీసేస్తారా లేకపోతే ఏమన్నా మందులతో చేస్తారా, దీనికి సులభమైన విధానం ఏమన్నా ఉందా? సార్ మంచి క్వశ్చన్ సార్. సార్ చూసే వాళ్ళలో లక్షలాది మందికి ఉండే క్వశ్చన్ ఇది. ఎస్, మందులు ఆల్రెడీ వాడుతూ ఉన్నాము రోజు, మన డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటే ఇంకా మరిన్ని మందులు వాడాల్సి ఉంటుందేమో అని భయం ఉంటుంది. ఒకటి, ఎంత పెద్ద ట్రీట్మెంట్ డెంటల్ ట్రీట్మెంట్స్ చేసినా జీవితకాలం మందులు వాడాల్సింది ఏమీ ఉండదు. కేవలం 5 రోజులు యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఇస్తాం మాత్రమే. అవి కూడా మీకు సరిపడేవి, మీ ఆరోగ్యానికి సూటబుల్గా ఉండేవి, మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనివి, చాలా మైల్డ్ డోసెస్లో ఇవ్వడం జరుగుతుంది. ఒకటి, అది ఓన్లీ 5 రోజులు మాత్రమే ఇవ్వాలి. రెండోది, మేము ఇప్పుడు పుచ్చిపోయిన పన్నుని కొన్ని సంవత్సరాలుగా క్యారీ చేస్తున్నారు, బాగానే ఉంది. పన్ను పుచ్చిపోవడం అంటే ఏంటి? జబ్బు ఉండడం. సో జబ్బుని ఎక్కడన్నా పెంచుకుంటామండి. ఇప్పుడు చేతి మీద పుండయింది, మన డాక్టర్ దగ్గరికి వెళ్తే మందులు వేసుకోవాలి అని చెప్పి పుండుని పెంచుకుంటామండి, అది ఇంకా లోపలికి వెళ్ళిపోయి లోపల ఎముకని ఇన్ఫెక్ట్ చేస్తుంది కదా, అప్పుడు ఇంకా పెద్ద ట్రీట్మెంట్, ఇంకా ఎక్కువ సమస్యలు, ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. ఒకసారి చెయ్యి కూడా తీసేయాల్సిన పరిస్థితులు వస్తాయి. నోట్లో కూడా అంతే కదా, మన నోట్లో పుచ్చిపోయిన పన్ను ఉందనో, నోట్లో చిన్న గడ్డ అయిందనో, చిగురుల నుంచి రక్తం వస్తుందనో, మందులు వాడాలి అని డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదే అనుకోండి మనం, అది ఎముకను తినేయడమో, నోట్లో పళ్ళన్నీ పాడైపోవడమో, లేదా 3-4 పళ్ళు వరుసగా డ్యామేజ్ అయ్యి అటుపక్క నమిలి తినలేని పరిస్థితులు రావడమో జరిగిందనుకోండి, అప్పుడు ట్రీట్మెంట్ పెరుగుతుంది, వాడాల్సిన మందులు పెరుగుతాయి. ఒకసారి మీరు డబ్బులు ఖర్చు పెట్టుకున్నా, మందులు ఎక్కువ వేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నా కూడా రిపేర్ చేయలేనంత డ్యామేజ్ వెళ్ళిపోతుంది. సో అలాంటి తప్పులు చేయకండి సార్. మీకు ఏమీ ఇబ్బంది లేదు సార్, ఒక్కసారి రండి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్కి మీ బైపాస్ సర్జరీకి కానీ మీ ఆరోగ్య పరిస్థితులకు కానీ సంబంధం ఏమీ లేదు. చక్కగా లోపల పన్ను పన్నులాగే ఉంటుంది, మత్తిచ్చి లోపలంతా క్లీనింగ్ చేసి పైన క్యాప్ పెట్టేస్తాం, మీ పన్ను మీకు సేవ్ అవుతుంది, ఆ పన్నుతోనే మీరు హ్యాపీగా నమిలి తినొచ్చు. పైగా ఈ ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల పక్క పళ్ళు డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి, ఇన్ఫెక్షన్ మీ కడుపులోకి వెళ్లకుండా ఉంటుంది, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బైపాస్ సర్జరీ అయిన 6 నెలల తర్వాత నుంచి ఎటువంటి ట్రీట్మెంట్ కన్నా పేషెంట్ ఎలిజిబుల్ ఉంటారండి. సో భయపడబాకండి. ఇలాంటి డౌట్స్ అందరికీ ఉంటాయి, షుగర్ పేషెంట్లకు ఉంటాయి, హార్ట్ పేషెంట్లకు ఉంటాయి, చిన్న బిడ్డల తల్లిదండ్రులకు ఉంటాయి. ఇలాంటి వాళ్ళని కూడా మనసులో పెట్టుకుని మనం కొన్ని అపోహలతో మనకు తెలియకుండానే మన నోట్లో ఉండే సమస్యల్ని పెంచుకుంటూ ఉంటాము. అలా కాకుండా మాకు ఒక ఫోన్ కాల్ చేసినా, ఇప్పుడు నేను లైవ్ షోలో ఎంతసేపు మీ కనెక్టివిటీలో ఉంటాను, ఒక 20 నిమిషాలు ఉంటాను, తర్వాత అయితే ఉండలేను కదా. సో మేము డిజిటల్ కన్సల్టేషన్ కూడా చేస్తాము, అంటే పొద్దున్నీ రాత్రి వరకు మీరు మాకు కాల్ చేసి మాట్లాడితే, మీరు రాలేని పరిస్థితుల్లో ఉన్నా, రావడం ఇష్టం లేకపోయినా, అట్లీస్ట్ మా ఒపీనియన్ కావాలన్నా, లేకపోతే మీకు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు చేయించుకోకూడదు. ఇప్పుడు కాలర్కి అర్థమైంది, లేదు ఇబ్బంది ఏం లేదు, నేను ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని చెప్పి ఇలా మాట్లాడాలన్నా కూడా మీరు డిజిటల్ కన్సల్టేషన్లో మాతో మాట్లాడచ్చు. మేము ప్రాపర్ గైడ్ చేస్తాం. ఇతర దేశాల నుంచి కానీ, రాష్ట్రాల నుంచి కానీ, మొత్తం ప్రపంచం నలుమూలల నుంచి మాకు కాల్స్ చేసి మాట్లాడతారు, మాతో అడుగుతుంటారు, మా సజెషన్స్ మేము చెప్తాము ఓపిగ్గా. సో దీనివల్ల మంచి ఏంటంటే సమస్య పెరగకుండా ఆగుతుంది. చాలామందికి పళ్ళు పెట్టుకోవాలని ఉన్నా, నోట్లో ఏదో జరుగుతుంది, ఏం జరుగుతుందో తెలియని కన్ఫ్యూజన్లో ఉండే వాళ్ళకు కూడా ఇలా మాతో మాట్లాడడం వల్ల ఎంతో క్లారిటీ వస్తుంది. వార్తకు 125 క్లినిక్స్ ఉన్నాయండి. బెంగళూరులో 25కి పైగా ఉన్నాయి, హైదరాబాద్లో 50కి పైగా ఉన్నాయి, ఏపీ తెలంగాణలో ప్రతి డిస్ట్రిక్ట్లో బ్రాంచెస్ ఉన్నాయి. ఎక్కడికన్నా వెళ్ళి ఒక అరగంట మీరు మాట్లాడితే చాలు, ట్రీట్మెంట్ చేయించుకోవడం చేయించుకోకపోవడం పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ మాట్లాడడం వల్ల ఏంటి, ఎన్నో డౌట్స్కి క్లారిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ మన జబ్బు ఉందా లేదా క్లారిటీ వస్తుంది, జబ్బు పెరగకుండా ఆపచ్చు, ట్రీట్మెంట్ సులభంగా చిన్నగా ఉన్నప్పుడే చేసుకోవడం వల్ల మనకి టైం తక్కువ అవుతుంది, ఆరోగ్యం పాడవకుండా ఉంటుంది, అట్ ది సేమ్ టైం మందులు తక్కువ వాడాల్సి ఉంటుంది, డబ్బులు కూడా చాలా తక్కువ పడతాయి. డాక్టర్, ఆల్రెడీ టీత్ సెట్స్ వాడుతూ ఉంటారు కదా, వాళ్ళు ఫిక్స్డ్ టీత్ పెట్టుకోవచ్చా? ఎస్, షుగర్ పేషెంట్లే కాదండి, ఎవరికైనా ఒక నోట్లో ఒక్క పన్ను లేని వాళ్ళకి ఎంతో ఇబ్బంది ఉంటుంది. పళ్ళ సెట్లు పెట్టుకుంటారు వాళ్ళు, వాళ్ళు తినడానికి వీలు కాదు, మాట్లాడడానికి వీలు కాదు, ఏదన్నా తినడానికి ప్రయత్నిస్తే ఇలా ఒక పక్క నములుతుంటే ఇంకో పక్కన ఇలా రాక్ అవుతూ ఉంటాయి, మంచినీళ్ళు తాగుతుంటే తేలిపోతూ ఉంటాయి, బయటికి వెళ్ళాలి అంటే భయం, ఇది బయట నలుగురిలో ఉంటే దగ్గినా తుమ్మినా అవి ఊడి చేతిలోకి వచ్చేస్తాయని, రాత్రి అయ్యేసరికి ఆ సెట్స్ తీసి పక్కన పెట్టి నిద్రపోయి మళ్ళీ పొద్దున్న లేవాలి, రాత్రిపూట ఎవరైనా వస్తే ఫేస్ చేయడానికి భయం. ఇంత చేసినప్పటికీ కూడా ఒకటి, బాగా తినలేకపోతున్నాము అనే డిప్రెషను, రెండోది ఫేషియల్ చేంజెస్ తొందరగా ఫాస్ట్గా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే పళ్ళు ఎక్కడ ఫిక్సేషన్ ఉండవు, తీసి పెట్టుకునే పళ్ళ సెట్లు కాబట్టి వాళ్ళకి మొహం మీద ముడతలు రాకుండా ఆపే శక్తి తీసి పెట్టుకునే వాటికి ఉండదు. దానివల్ల తొందరగా మాకు తొందరగా ఏజ్ అయిపోతుందనో, లేదా బయటికి వెళ్తే బాగుండలేదనో, మేము బాగా కనిపించట్లేదనో, ఇలాంటి భయాలు వస్తాయి.
మరి అపీరెన్స్ ని పక్కన పెట్టుకున్న రెండు సరిగా తినలేకపోవడం వల్ల సరిగా నమలలేరు కాబట్టి సరిగా తినలేరు కాబట్టి మెత్తటి పదార్థాలు తినడానికి అలవాటు పడతారు అంటే మెత్తగా ఏవైతే ఉంటాయో వాళ్ళు ఏవైతే తినగలరో అవి మాత్రమే తినడం వల్ల పోషక విలువల లోపం అనేది స్టార్ట్ అవుతుంది దానివల్ల శక్తి సన్నగిల్లుతూ ఉంటుంది ప్రతి చిన్నదానికి మన పక్కనోళ్ళ మీద డిపెండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇవి టీత్ లేకపోవడం వల్ల ఉంటే మేజర్ ఇష్యూస్ అండి అయితే ఒకప్పుడు అలానే ఉండాల్సి వచ్చేది కానీ ఇప్పుడు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో పై దవడలో కింద దవడలో కూడా ఇంప్లాంట్స్ పెట్టి చక్కగా మనం 10 రోజుల్లో మీకు ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతాం ఇబ్బంది ఏం లేదు మీరు అన్ని నమిలి తినగలుగుతారు మీరు తీసి పెట్టాలి అందరికీ తెలిసిపోతుంది బయటికి వెళ్ళలేము ఫేస్ పాడైపోతుంది ఏ కంప్లైంట్ లేకుండా మీరు కంఫర్టబుల్గా ఉండొచ్చు ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది సో ఇంట్లో ఎవరైనా కూడా అలా సఫర్ అవుతుంటే వాళ్ళకి పళ్ళు పెట్టించండి వాళ్ళు చాలా కంఫర్టబుల్గా ఉంటారు ఫస్ట్ కడుపు నిండా బోన్ చేస్తారు మాతో ఫోన్ చేసి మాట్లాడినా దీని గురించి ఇన్ఫర్మేషన్ చెప్తాము లేదా దగ్గరకు ఉండే బ్రాంచ్కి వచ్చి కూర్చుని మాట్లాడినా మీకు దీని గురించి తెలుస్తుంది ఎందుకంటే అన్నం తినకుండా ఉండడం చాలా కష్టం అది టీత్ లేకపోతే అసలే అది వాళ్ళ వల్ల కాదు అది పళ్ళు పెట్టుకుంటే ఆ కంఫర్ట్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి ఎస్ డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం హలో రాము గారు ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి మేడం నమస్తే మేడం సార్ నమస్తే సార్ ప్లీజ్ చెప్పండి మేడం మాకు ఈ పై దంతాలు కొన్ని పిచ్చుడు పళ్ళు చేపించాం మేడం ఆపరేషన్ లోకల్ మిరియాలు కూడా చేపించారు ఆల్రెడీ మీరు చేపించాం మేడం చేయించి 2 ఇయర్స్ దాటింది రైట్ సార్ ఓకే అయితే ఏం జరిగిందంటే మేడం వీళ్ళు పైన బ్రిడ్జ్ చేసేటప్పుడు పక్క పన్ను సాయం తీసుకొని చేశారట ఓకే అది కొంచెం మాకు ఇబ్బందికర అవుతుంది మేడం ఈ మధ్య కాలంలో అది తరచూ టాబ్లెట్ వేసుకుంటే పోతుంది మళ్ళీ ఇబ్బంది అవుతుంది హలో అది ఎట్లా మేడం మేడం అది ఇబ్బంది అవుతుంది మేడం పక్క పన్ను సాయం తీసుకొని వేసారట సార్ ఓకే సార్ ఆల్రెడీ ట్రీట్మెంట్ జరిగింది మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఏంటంటే ఒకసారి చిగురు డెవలప్ చిగురు ఇన్ఫెక్షన్ ఏదైనా డెవలప్ అయితే ఏమవుతుంది అంటే ఆ కిందనంతా చిగురు వాచి ఉంటుంది జస్ట్ చిగురులు క్లీన్ చేసుకోవడం వల్ల ఇబ్బంది అవ్వకుండా ఆగిపోతుంది లేదా మన మెజర్మెంట్ తీసుకోవడం కరెక్ట్గా లేకపోయినా ఇబ్బంది ఉంటుంది మనం ఏం చేయాలప్పుడు ఆ బ్రిడ్జ్ తీయించేసి మళ్ళీ కొత్త బ్రిడ్జ్ పెట్టుకోవడం కానీ లేదు నాకు బ్రిడ్జ్ విధానంతో కంఫర్టబుల్గా లేదు అనుకుంటే ఆ సపోర్ట్ తీసుకున్న దానికి క్యాప్ పెట్టి తర్వాత ఇంప్లాంట్ పెట్టుకోవడం వల్ల కానీ రెండోది ఒకసారి ఏంటి క్యాంటీలీవర్ అంటారండి అంటే బ్రిడ్జ్ని ఎక్స్టెండ్ చేస్తారు దంతాలు పెట్టాలి అని చెప్పి అక్కడ పన్ను లేకపోయినప్పటికీ కూడా అటాచ్మెంట్ లేకుండా ఒక సైడ్ సపోర్ట్ తీసుకుని రెండో సైడ్ సపోర్ట్ లేకుండా హ్యాంగింగ్ చేస్తారు అలాంటప్పుడు ఎక్కువ ఇష్యూస్ ఉంటాయి అలా ఎప్పుడు బ్రిడ్జ్లు పెట్టుకోకూడదు బ్రిడ్జ్ పెట్టుకోవాలి అంటే ఇటుపక్క పన్ను ఉండాలి ఇటుపక్క పన్ను ఉండాలి రెండింటిని కనెక్ట్ చేస్తూ బ్రిడ్జ్ ఉండాలి తప్ప ఒక పక్క సపోర్ట్ తీసుకుని రెండో పక్క సపోర్ట్ లేకుండా బ్రిడ్జెస్ అనేవి మీకు సరిగా సూటబుల్ కావు దానివల్ల నోట్లోంచి స్మెల్ రావడం ఫుడ్ ఎక్కువ ఇరుక్కుపోవడం పెయిన్ రావడం సెన్సిటివిటీ రావడం ఒక ప్రాబ్లం కాదు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మీరు ఒకసారి శ్రమ అనుకోకుండా రండి ఒక ఎక్స్రే తీసుకుని చూద్దాం లోపల ఏం జరుగుతుంది అనేది ఇన్ కేసు మీకు ట్రీట్మెంట్ అవసరమో అనుకుంటే ట్రీట్మెంట్ చేయొచ్చు లేదు చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ చిన్న మెయింటెనెన్స్ చేంజెస్ చేసుకున్నా కూడా చాలామంది ఉన్న వాటితోనే కంఫర్టబుల్ అయిపోతారు అలా చూసి ఇది చేద్దామా అది చేద్దామా అని చెప్దాము కానీ ఒకసారి అయితే మీరు రావడం ఇంపార్టెంట్ ఎస్ డాక్టర్ ఇప్పుడు ఇంప్లాంట్స్ గురించి చెప్తున్నారు కదా అయితే ఇది పెయిన్ఫుల్ ట్రీట్మెంటా అండ్ ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్ అనుకోవచ్చా ఎస్ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అనేది పెయిన్ఫుల్ అని చాలామందికి ఉంటుందండి ఇంప్లాంట్స్ ఎప్పుడైనా పెట్టాలి ఇంప్లాంట్స్ అంటే ఏంటి ఇందాక నేను చెప్తున్నాను ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చు లేకపోతే నోట్లో ఒక్క పన్ను లేని వాళ్ళకి పళ్ళు పెట్టచ్చు షుగర్ ఉండే వాళ్ళకి పళ్ళు పెట్టచ్చు అని దాన్ని ఇంప్లాంట్ సహాయంతోనే పెడతాము ఇంప్లాంట్ పెట్టేటప్పుడు ఏంటి లోపల ఏవో స్క్రూలు పెట్టేస్తారు ఎముకలోకి ఇలా చూస్తారు నో టైటానియం అనే మెటీరియల్ని మన వేరుకి బదులుగా ఆర్టిఫిషియల్ వేరుని పెడతాము అది కొత్తదనం కాదు ఎముకకు ఆల్రెడీ అలవాటు ఉంటుంది మన పంటి వేర్లు పట్టుకొని ఉంటుంది కదా అలాగే వేర్లు పెడతాం కాబట్టి దానికి అసలు మన బాడీకి అసలు కొత్తగానే అనిపించదు ఏదో కొత్త మెటీరియల్ పెట్టారని చెప్పి రెండోది ఇంప్లాంట్ అనేది టైటానియం మెటీరియల్తో పెడతాం టైటానియం అనేది మన శరీరం కంప్లీట్గా పట్టుకుంటుంది అది ఎముకలో ఒక భాగం అయిపోతుంది ఇంప్లాంట్ పెట్టే విధానం లోకల్ అనేసి ఇప్పుడు రూట్ కెనాల్ ఎలా చేస్తాము ఒక పన్ను ఎలా తీస్తాము ఆ పర్టికులర్ ఏరియాలో మత్తిచ్చి చేస్తాం కదా ఇంప్లాంట్ కూడా అలాగే చేస్తాము ఒక ఇంప్లాంట్ ప్లేస్ చేయడానికి కేవలం 3 నిమిషాలు మాత్రమే టైం పడుతుంది అంత సింపుల్ అండ్ ఈజీ సో మీరు వచ్చి ఇంప్లాంట్లు పెట్టించుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవచ్చు అంతే తప్ప ఎక్కువ టైం ఏం పట్టదు ఇబ్బంది పడాల్సింది ఏం లేదు మందులు ఎన్ని రోజులు వాడాలి నేను ఇందాక చెప్పినట్టే ఇంప్లాంట్లు కూడా అంతే కేవలం 5 రోజులు మీకు పెయిన్ కిల్లర్స్ యాంటీబయాటిక్స్ వాడితే సరిపోతుంది అంతకుమించి ఏం వాడాల్సిన అవసరం లేదు ఎస్ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ ఇస్ పర్మనెంట్ ట్రీట్మెంట్ 1 ఇయర్ కనుక మనం జాగ్రత్తగా ఇంప్లాంట్ని కాపాడుకోగలిగితే అవి మన బోన్లో ఒక భాగం అయిపోతాయి ఇంకా తర్వాత మనం తీయాలి అంటే మొత్తం ఎముకను కట్ చేయాలి అంత చక్కగా అతుక్కుంటే మన ఎముకలో
సో ఇంప్లాంట్ ని జాగ్రత్తగా 1 ఇయర్ కాపాడుకోవాలి మెయింటెనెన్స్ చేస్తూ తర్వాత అసలు మనకి తెలుసు ఇంప్లాంట్స్ తో పళ్ళు పెట్టుకుంటే అది పర్మనెంట్ ట్రీట్మెంట్ పర్మనెంట్ పళ్ళు ఉన్నట్టే ఉంటాయి ఎటువంటి ఇబ్బంది లేదు సరే మీరు ఇంప్లాంట్లు పెట్టి పళ్ళు పెట్టిన తర్వాత ఎన్ని రోజులు ఎన్ని నెలల తర్వాత నుంచి మేము తినడం మొదలు పెట్టచ్చు మేము టీత్ ఇచ్చిన గంట తర్వాత నుంచి మీరు తినడం మొదలు పెట్టచ్చు అండి చాలా చక్కగా తినచ్చు ఇబ్బంది ఏం లేదు అలాగని ఎముకలు కొరకడానికి కానీ చెరుగడలు లాగడం గట్టి జామకాయలు బైట్ చేయడం అట్లాంటి వాటికి డెఫినెట్ గా పనికిరావు మీరు హ్యాపీగా మీకు కావాల్సిన భోజనం చపాతీలు నట్స్ చికెన్ మటన్ లాంటి మీట్ పార్ట్ బోన్ పార్ట్ కాకుండా అలా న్యూట్రిషన్ ఇచ్చే ప్రతి ఆహారాన్ని మీరు కంఫర్టబుల్ గా తినే పరిస్థితుల్లో అయితే మీ టీత్ పెట్టగలం ఎస్ డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం హలో సూర్యబాబు గారు ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి హలో మా అమ్మ హలో చెప్పండి నమస్కారమండి సార్ నమస్తే సార్ చెప్పండి ప్లీజ్ మా అమ్మాయికి 14 ఇయర్స్ అండి ప్రెజెంట్ అమ్మాయికి ఓకే అమ్మాయికి బై బర్త్ లోనే ఒక రూట్ ఏర్పడలేదు అసలు హైదరాబాద్ సార్ కరెక్టే సార్ డాక్టర్ గారు కరెక్ట్గా చెప్పారు మీకు ఇంప్లాంట్లు పెట్టుకోవాలి ఎనీ ఫిక్స్డ్ ఆప్షన్ చాలామందికి బిడ్డలకి ఏంటంటే కొన్ని పళ్ళు ఫామ్ కావు ఒక కొంతమందికి ఒకటి ఫామ్ కాదు కొంతమందికి రెండు ఫామ్ కావు అలాంటప్పుడు ఏంటంటే అది గ్యాప్ వచ్చేస్తుంది సో ఆ గ్యాప్తో మనం లైఫ్ టైం ఉండలేము కదా చాలా ఆక్వర్డ్గా ఉంటుంది స్మైల్ చేయడానికి కానీ మాట్లాడటానికి కానీ మనకు వీలు పడదు అలాంటప్పుడు ఏంటంటే క్లిప్పుల చికిత్స దాన్ని సరిచేసి ఆ గ్యాప్లో మనం మళ్ళీ పన్ను పెట్టుకోవాలి అయితే 14-15 సంవత్సరాలు బిడ్డలకు పెట్టకూడదు ఎందుకంటే ఎముకలు ఎదుగుతూ ఉంటాయి కాబట్టి ఇన్ కేస్ మనం చేసిన ఈ ఫిక్స్డ్ పద్ధతిలో చేసిన ఇంప్లాంట్ విధానం కానీ బ్రిడ్జ్ విధానం కానీ ఎదుగుదలకి అడ్డం అవుతుందని చెప్పి మనం ఆగిపోతాం గ్రోత్ స్పాట్స్ అయిపోయిన తర్వాత మాత్రమే ఇంప్లాంట్ అనేది ప్రిఫర్ చేస్తాము సో ఆడపిల్లలకి 18 ఇయర్స్కి గ్రోత్ అయిపోతుంది మగపిల్లలకి 21 ఇయర్స్ వరకు ఉన్నప్పటికీ కూడా సో 18 ఇయర్స్ తర్వాత మీ పాపకి ఫిక్స్డ్ ఆప్షన్లో పళ్ళు పెట్టుకోవచ్చు అని డాక్టర్ గారు కరెక్ట్గా చెప్పారు బట్ చిన్నప్పటి నుంచి మానిటర్ చేయండి పిల్లలు ఎవరికైనా పాలపళ్ళు ఇరుక్కుపోతున్నా 13 సంవత్సరాలు వచ్చేసరికి నోట్లో పాలపళ్ళు అన్నీ పోయి పర్మనెంట్ టీత్ వచ్చేయాలి అలా జరగట్లేదు అంటే డాక్టర్ని కలవండి ఇట్స్ వెరీ వెరీ సీరియస్ ఇష్యూ రెండోది కొన్ని పళ్ళు రావు అలా రాకపోతున్నా కూడా డాక్టర్ని కలవండి ఇది కూడా సీరియస్ ఇష్యూ మన చిన్న వయసులోనే వీటిని అడ్రస్ చేయకపోతే వాళ్ళు పెద్ద అయిన తర్వాత కనీసం బయటికి వెళ్ళి నవ్వలేని పరిస్థితుల్లో వచ్చేస్తారు తర్వాత పెద్ద అయిన తర్వాత ట్రీట్మెంట్కి వెళ్ళాలన్నా మేజర్ ట్రీట్మెంట్స్ చేయాల్సి ఉంటుంది కొంచెం సింపుల్ ట్రీట్మెంట్స్తోనే చిన్న వయసులో చేయించుకుంటే మనకి ఎక్కువ వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళ అపీరెన్స్ పాడవకుండా వాటిని మెయింటైన్ చేయగలుగుతాం ఎస్ డాక్టర్ టీత్ లూజ్ అవుతూ ఉంటాయి కదా ఇలా ఎందుకు అవుతాయి అండ్ ఇలా లూజ్ అవ్వకుండా ఆపచ్చు అంటారా డెఫినెట్ గా పళ్ళు లూజ్ అవ్వడాన్ని ఆపచ్చు చాలా మందికి చూస్తే కొంత వయసు వచ్చేసరికి కొంతమంది చిన్న వయసులోనే 20లో 30లో కూడా 1-2 పళ్ళు లేదా నోట్లో పళ్ళు అన్ని లేదా అక్కడక్కడ కొన్ని పళ్ళు ఇలా లూజ్ అయిపోతాయి అయితే అది జరగకుండా ఆపచ్చు అని డెఫినెట్గా ఆపచ్చు పళ్ళు లూజ్ అవ్వడాన్ని మీరు ఏజింగ్ అని కానీ షుగర్ ఉండడం వల్ల కానీ బీపీ ఉండడం వల్ల కానీ లూజ్ కావండి పళ్ళు లూజ్ అవ్వాలంటే ఒకటే జరగాలి యాక్సిడెంట్స్ అయినా అవ్వాలి లేదా చిగుళ్ళకి సంబంధించిన జబ్బు వచ్చి మనం దాన్ని ట్రీట్మెంట్ చేసుకోకుండా వదిలిపెట్టేస్తే అది మొత్తం మన పన్నును తినేసి లూజ్ అవ్వాలి ఒకటి అసలు పళ్ళే లూజ్ అవ్వకుండా ఆపచ్చు డెఫినెట్గా ఆపచ్చు మీరు ఎవరికైనా కూడా చిగుళ్ళలోంచి నెత్తురు వస్తున్నా చిగుళ్ళు కిందికి జారిపోతున్నా నోట్లోంచి స్మెల్ వస్తున్నా బ్రష్ చేస్తుంటే బ్లడ్ వస్తున్నా కొరక లేకపోతున్నా ఇలాంటి కండిషన్స్ మీకు జరిగినప్పుడే మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటే డెఫినెట్గా పళ్ళు లూజ్ అవ్వడాన్ని ఆపచ్చు లేదు మనం అశ్రద్ధ చేసి లేట్ చేశాము అప్పుడు ఏమవుతుంది మనకి పళ్ళు లూజ్ అవ్వడం అనేది స్టార్టింగ్ స్టేజ్ పళ్ళు జరగడం పళ్ళ మధ్యన గ్యాప్స్ రావడం కనీసం మీరు ఆ స్టేజ్లో ఉన్న ట్రీట్మెంట్ చేయించుకుంటే పన్ను లూజ్ అవ్వకుండా ఆపచ్చు తర్వాత మరింత పళ్ళు జరిగిపోకుండా దూరం జరిగిపోకుండా ఆపచ్చు అప్పుడు కూడా మనం లేట్ చేస్తే పళ్ళు లూజ్ అవ్వడం అనేది ఒక్క పన్నుతోనో రెండు పళ్ళతోనో స్టార్ట్ అవుతుంది మీరు ఆ టైంలో అన్నా కూడా శ్రద్ధ తీసుకుని ట్రీట్మెంట్కి రాగలిగితే మిగతా పళ్ళు లూజ్ అవ్వకుండా ఆపచ్చు చిగుళ్ళు సంబంధించిన ట్రీట్మెంట్ చేసి సి దశల వరకు ఇవన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి మీరు ఒక్కసారి దగ్గర నుంచి నోటీస్ చేస్తే ఏది అబ్నార్మల్గా లేదు మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు కేవలం మనం టైంకి వెళ్ళకపోవడం వల్లే మన నోట్లో పళ్ళు లూజ్ చేసుకుంటున్నాం మన నోటి దుర్వాసనతో బాధపడుతున్నాం సో ఎవరు కూడా చిన్న చిన్న మార్పుల్ని అశ్రద్ధ చేయొద్దు నోట్లో ఉండే సమస్యలు కొన్ని ఉంటాయండి ఒకటి పాకే లక్షణం ఒకటి మీరు సమస్య వచ్చిందని వదిలిపెట్టేస్తే అది కాంప్లికేటెడ్ ఇష్యూస్కి దారితీస్తుంది లూజ్ అయిపోవడం పడిపోవడం విరిగిపోవడం స్మెల్ రావడం బ్లీడింగ్ రావడం రెండోది నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ నోటి వరకే ఆగో మీరు తినే అన్నం ద్వారా మీ రక్తం ద్వారా మీరు కడుపులోకి గుండెల్లోకి లంగ్స్ లివర్ కిడ్నీలు బ్రెయిన్లోకి మీ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది
ఈ విషయం కూడా మీకు చాలా మందికి తెలియదు, అందుకే నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ ని పెంచుకోకూడదు. మూడు, నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ నోటి క్యాన్సర్ కింద కన్వర్ట్ అవుతాయి, నొప్పి అనేది ఉండదు. అగైన్ ఐఎమ్ సెయింగ్, నోట్లో ఉండే జబ్బులని సైలెంట్ డిసీజెస్ అండి. నొప్పి రావట్లేదు కదా, అశ్రద్ధ చేయకూడదు. సో నోట్లో ఎటువంటి జబ్బు ఉన్నా మీరు వెంటనే అడ్రస్ చేసుకోవాలి, షుగర్ లాంటివి నోట్లో ఉండే జబ్బులు. సో ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా మా దగ్గరకు వచ్చి మాట్లాడచ్చు, మాకు ఒక కాల్ చేసి మాట్లాడచ్చు, కానీ సమస్యలు పెంచుకోవడం మటుకు తప్పు, దానివల్ల మేజర్ కాంప్లికేషన్స్ డెఫినెట్గా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్.